దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. నీ ఊట దీవెననొందును. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు అంటే మొదటి వచనం దానికి షరతు చెప్తున్నారు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అంటే ఆయన జ్ఞానోపదేశం ఎవరైతే ఆలకిస్తారో, ఆయన బోధకు ఎవరైతే చెవియొగ్గుతారో, వారి ఊట దీవెన నొందుతుంది. ఊట దీవించబట్టమంటే ఇక్కడ సందర్భంలో తన భార్య లేక తన పిల్లలు లేక తన భర్త, వారి కుటుంబం, వారి ఫ్యామిలీ, ఆ ఊట అన్నమాట, వారి ఫ్యామిలీ దీవించబడుతుంది. ఏమండి, దేవుని మన ఫ్యామిలీని, మన ఊటను దీవించాలంటే మనం చేయాల్సిన షరత్ అక్కడ చెప్తున్నాడు. ఆయన జ్ఞానోపదేశం ఆలకించాలి, ఆయన మాటకు చెవియొగ్గాలి. దీన్నే మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట అంటున్నాడు. 28వ అధ్యాయం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నువ్వు పట్టణంలోకి వెళితే దీవించబడతావు, నువ్వు పొలంలోకి వెళితే దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడిద్ది, నీ భూఫలం దీవించబడిద్ది, నీ పశువుల మందలు దీవించబడతాయి, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి, నీ గంప పిండి పిసుకుని తొట్టే దీవించబడుతుంది. అంటే చూడండి, ఇవన్నీ దీవెనలు కుటుంబానికే కదా. మీ కుటుంబం, మీ ఓట మీ కుటుంబం దీవించబడుతుంది. అంత మాత్రమే కాదు, నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. అంత మాత్రమే కాదు, 8వ వచనం అంటాడు, నీ కొట్లలో నీవు చేసే ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు అనే మాట. అంత మాత్రమే కాదు, యెహోవా నీ గర్భఫల విషయములో, 11వ వచనం, నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయములో, నీ నేల పంట విషయములో నీకు సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు ఆయన. ఊట దీవించబడతావు అంటే ఇదే కదా. ఇంకంటాడు 12వ వచనంలో, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నీవు చేసే కార్యమంతటిని ఆశీర్వదించుటకు. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తాడు ఆయన. ఆకాశమని మంచి ధననిధిని, నీ ఊటను దేవుడు దీవించటానికి, నీ ఊటను దేవుడు ఆశీర్వదించటానికి ఆకాశమని తన మంచి ధననిధిని తెరుస్తాడు. అది నీ కొట్లలో కానీ, నీ ప్రయత్నంలో కానీ, నీవు చేయి కార్యములన్నిటిలో నిన్ను ఆశీర్వదించటానికి, నీ ఓటను దీవించటానికి దేవుడు ఆకాశమని మంచి ధననిధిని తెరుస్తాడు. ఇలా మనం చూస్తే దేవుడు మన ఓటను దీవిస్తే మనం అనేక మందికి అప్పిచ్చే వారికి ఉంటాం కానీ అప్పు తీసుకునే వారికి ఉన్నాం, పైవాణిగా ఉంటాం కానీ కింద వాణిగా ఉండవు. ఏమో, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో త్వరలో దేవుడు మీ ఓటను దీవించి ఆ విధంగా చేస్తాడేమో. వాగ్దానం నమ్మండి. మన పూర్వీకులు నమ్మి ధన్యులయ్యారు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి ఒక నిర్ణయం మనందరం తీసుకుందాం. ఖచ్చితంగా మన ఊట అంటే మన కుటుంబం, ఇంట్లో భార్య, ఇంట్లో పిల్లలు, ఇంట్లో భర్త, ఇంట్లో తల్లిదండ్రులు, నీ ఊట దీవించబడునుగాక. అన్ని విషయాల్లో మీ ఊట దీవించబడునుగాక. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం నిశ్చయంగా ప్రతి జీవితంలో మీరు నెరవేర్చండి. నీ ఓట దీవించబడును అని ఈ వాగ్దానం వింటున్న ప్రియులు, వారి కుటుంబంలో సభ్యులందరూ దీవించబడినట్లు, కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించబడి ఆనందంగా సంతోషంగా ఉండునట్లు నీ ప్రత్యేకమైన కృపనిచ్చి బలపరచమని మా ప్రార్థన వినినందుకు, ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.